ఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. మండపేట నియోజకవర్గంలో వైకాపా నామినేషన్ రద్దయిందంటూ వచ్చిన వార్తపై క్లారిటీ ఇచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో వైకాపా నామినేషన్ రద్దయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి స్పందించిన వైకాపా అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తాను నామినేషన్ పత్రంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పెన్షన్లు తీసుకుంటున్న విషయాన్ని అఫిడవిట్లో చోటు చేయలేదని, అందుచేత ఆ నామినేషన్ రద్దు చేయాలంటూ కొందరు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారన్నారు. కానీ తాను ఎన్నికల అధికారి వద్దకు చేరుకొని తాను తీసుకుంటున్న పెన్షన్ని దాచిపుచ్చలేదని లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి తన వివరణ సమర్పించానన్నారు. అనంతరం అధికారి దాన్ని పరిశీలించి బోస్ నామినేషన్ చెల్లుతుందని ప్రకటించారు. దీంతో ప్రత్యర్థుల పన్నాగానికి తెరపడింది. దీనిపై బోస్ స్పందిస్తూ ఆకతాయిల చర్యగా అభివర్ణించారు. వాళ్ళు పెట్టిన అభ్యంతరాలన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఏం పెట్టారండి అభ్యంతరాలు? ఏంటంటే నేను పెన్షన్ తీసుకుంటున్నానని. నేనేమీ పెన్షన్ తీసుకోవటం లేదు. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ మై ఎలక్షన్ యాజ్ ఎమ్మెల్సీ ఐ హ్యావ్ నాట్ డ్రాన్ మై పెన్షన్ అని చెప్తే వాళ్ళ నామినేషన్ చెప్పాను. నేనేమి పెన్షన్ తీసుకోవటం లేదు, తీసుకోకుండా కూడా తీసుకోవటం లేదు. ఎనీవన్ ఎనీ పర్సన్ ఎలక్టెడ్ యాజ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇఫ్ ఎనీ పెన్షన్ ఈజ్ బై దట్ స్టాండ్స్ బై దట్ స్టాండ్స్ క్యాన్సిల్ అంటే నాకేం సంబంధం లేదు. ఎవరో అకతాయిలు చేస్తుంటారని ఎలాంటి మామూలు దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి పడింది కూడా నాకు పని లేదు. ఇప్పుడు యాక్సెప్ట్ అయిందా లేదా? యాక్సెప్ట్ అయిందండి. చాలామంది ఉంటుంటారు ఇలాంటి దేశంలో జనం. ఓకే సార్. పేట నియోజకవర్గంలో 15 నామినేషన్లు దాఖలు కాగా అందులో 28 సీట్లు వేయగా అన్నిటినీ క్యాండిడేట్ 3 సెట్లు 2 సెట్లు ఒక చోటకు చేర్చి స్క్రూటినీ చేసుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి నిబంధనల ప్రకారం స్క్రూటినీ చేయగా 12 నామినేషన్లు ఆమోదించబడ్డాయి. ఒక 3 నామినేషన్లు ఏబీ ఫార్ములు లేని కారణంగా తిరస్కరించడం జరిగింది. ఒక నామినేషన్లో ప్రతిపాదకులు సంతకాలు లేని నోటరైజ్డ్ అఫిడవిట్ దాఖలు చేయని కారణంగా ఒక నామినేషన్ రిజెక్ట్ అయింది. ఒక నామినేషన్ మీద అభ్యంతరం వస్తే దాన్ని వివరణ తీసుకుని ఆమోదించడం జరిగింది.